కరీంనగర్ జిల్లా జమికుంటలో ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ వేయించుకొని కరోనాను కట్టడి చేయాలని చెల్పూరు పిహెచ్సి వైద్యురాలు రమాదేవి అన్నారు. హుజూరాబాద్ పరిధిలోని చెల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రమాదేవి మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ పై అపోహలు విడనాడి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. దేశంలో రెండో దశ కరోనా అతి వేగంగా విజృంభిస్తున్న కరోనా వ్యాధిని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యాక్సిన్ చేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ సురక్షితమైందని, వ్యాక్సిన్ కొరత లేదని స్పష్టం చేశారు. అత్యవసరమైతేనే తప్ప బయటికి రావాలని, బయటకు వచ్చేప్పుడు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు ప్రజల సహకారం అవసరమన్నారు. మనకి చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు 9 గంటల నుంచి 4 గంటల వరకు మనం కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము. దీంట్లో భాగంగా మార్చి 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు మనం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 825 మందికి మనము కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది, ఫస్ట్ డోస్. గత వారం రోజుల నుంచి ఇంకా మనకి జనాల తాకిడి ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది బెనిఫిషరీ కూడా వచ్చి వేయించుకుంటున్నారు. యావరేజ్గా తీసుకుంటే రోజుకి 150 నుంచి 200 మంది మనకి బెనిఫిషరీ వస్తున్నారు, వేయించుకుంటున్నారు. కాబట్టి ప్రజలెవరూ కూడా వ్యాక్సినేషన్ మీద ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి బెనిఫిషరీ తమకు తాముగా మోటివేషన్ తీసుకొని వచ్చి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము.